11/2/2022 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం అన్ని జనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించున్నాను. యెషయా గ్రంథం 49:6. ఐ విల్ ఆల్సో గివ్ యూ యాజ్ ఎ లైట్ టు ద జెంటల్స్. Isaiah 49:6. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానం అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నేను నియమించున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనలను అన్ని జనులకు వెలుగుగా నియమించున్నాడు. వెలుగు పవిత్రతకు, వెలుగు స్వచ్ఛతకు, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యమై ఉన్నది. మనము వెలుగు సంబంధమై ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని జనులకు దేవుడు వెలుగుగా అనగా వారిని ప్రభు వైపు తిప్పేవారముగా, వారిని సత్యం వైపు నడిపించేవారముగా, వారిని చీకట్లో నుంచి బయటికి తీసుకొచ్చేవారముగా, అగ్నిలో నుండి బయటికి లాగేవారముగా దేవుడు మనలను నియమించున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వెలుగై ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నారు. మనం వెలుగు సంబంధులము, మనం చీకటి సంబంధులము ఎంత మాత్రం కూడా కాదు. దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుణ్ణి ఎరగని ప్రజలు చీకట్లో ఉన్నారు. అయితే అలాంటి వారికి మనలను దేవుడు వెలుగుగా ఉంచున్నారు. ఈ రోజున నీవు వెలుగుగా ఈ లోకంలో బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వెలుగుగా ఉన్నట్లయితే చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు తిరుగుతారు. ఎందుకంటే నీవు వారిని త్రిప్పే సాధనంగా ఉంటావు గనక. ఈ ఉదయకాలశంలో మనందరినీ కూడా దేవుడు ఆ రీతిగా ఉంచాలని ఆశపడుతూ ఉండగా, ప్రతి ఒక్కరూ కూడా వెలుగుకరముగా ఈ లోకంలో బ్రతుకుదాం, ప్రభు సాక్షులుగా బ్రతుకుదాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా సృష్టికర్తమైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మాకు ఇచ్చిన వాగ్దానముకై నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం నేడు మా జీవితంలో, మా వినికిడిలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. బలహీనులు బలపరిచి, రోగులను స్వస్థపరిచి, మీరే మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.